ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడు టెస్ట్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తప్పుకున్నాడు. అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో అశ్విన్ జట్టును వీడి చెన్నై వెళ్లాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సైతం ధృవీకరించింది. ఈ కఠిన కాలంలో అశ్విన్ కు అండగా ఉంటామని, అతని వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వాలని మీడియా అభిమానులకు సూచించింది. అయితే అశ్విన్ గైర్హాజరీ టీమిండియాకు సమస్యగా మారనుంది. అశ్విన్ వెళ్లిపోవడంతో టీమిండియా నలుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 మంది ప్లేయర్లు ఓ సబ్స్టిట్యూట్ ఫీల్డర్తో మూడో రోజు ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. అయితే కంకషన్ రూల్లో అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ని ఆడించవచ్చా అంటే రూల్స్ ప్రకారం బరిలోకి దింపొచ్చనే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇందుకు ప్రత్యర్థి కెప్టెన్ బెన్ స్టోక్స్ అంగీకరించాల్సి ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో ప్లేయర్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, కాకపోతే ఇందుకు ప్రత్యర్థి సారథి అంగీకరించాల్సి ఉంటుంది. ఈ రూల్స్ను ప్రముఖ కమెంటేటర్ హర్ష భోగ్లే ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా సైతం ప్లేయర్ రీప్లేస్మెంట్ చేయొచ్చని తెలిపాడు. బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ మానవతా దృక్పథంతో ప్లేయర్ రీప్లేస్మెంట్ కు అంగీకరిస్తే అశ్విన్ స్థానంలో మరో ప్లేయర్ను బరిలోకి దింపొచ్చు, లేకపోతే సబ్స్టిట్యూట్ ప్లేయర్తో ఆడాల్సి ఉంటుంది. బెన్ స్టోక్స్ రీప్లేస్మెంట్ కు అంగీకరిస్తే నేనేం ఆశ్చర్యపోను అని విక్రాంత్ గుప్తా ట్వీట్ చేశారు.